జగన్మోహన్ రెడ్డి ఏ నిబంధనల ప్రకారం వెళ్ళాడయా మీకు తెలియదా? అదే మా పాదయాత్రకు నిబంధనల డీజీ ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, గ్రేట్ గ్రేట్ రఘురామరెడ్డి, ది గ్రేట్ లీడర్. ఈయన ఆర్డర్ వేస్తాడు, అక్కడ ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ సీతారామాంజనేయులు ఉన్నాడు, ఆయన గ్రేట్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్. ఆయన రిపోర్ట్లు ఇస్తాడు. అందరిని చంపేస్తారా మీరు? బయట రానిరా మీరు? అందరి మీద కేసులు పెట్టేస్తారా మీరు? కబద్దార్ గుర్తుపెట్టుకోండి, డే విల్ కామ్, మీరు ఎవరు కంట్రోల్ చేయలేరు. చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రశాంతంగా పాదయాత్ర చేయొచ్చు, మీటింగులు పెట్టచ్చు, అన్నీ పెట్టచ్చు. ఈ రాష్ట్రంలో మీటింగులు పెట్టడానికి వీల్లేదా? ఎన్జిఓస్ని మీటింగ్లు పెట్టనిచ్చారా మీరు? రాజకీయ పార్టీలు మీటింగ్లు పెట్టనిస్తున్నారా మీరు? మీడియాని స్వేచ్ఛగా రాసే స్వేచ్ఛ ఉందా మీకు? ఉంది, కరెక్ట్. కొన్ని మీడియాలకు బ్లూ, ఏదైతే బ్లూ మీడియాకు స్వేచ్ఛ ఉంది, పూర్తి స్వేచ్ఛ, రెడ్ కార్పెట్. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే వారికి మాత్రం ఎక్కడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఏమనాలి ఇవన్నీ అంటే, నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నేను చాలామందిని చూశా, చాలామంది ముఖ్యమంత్రులను చూశా, కానీ ముఖ్యమంత్రి ప్రజలను చూస్తే భయపడతారు. అపోజిషన్ పార్టీ ఏదైనా మాట్లాడితే విలువిస్తారు. నీకు ఏమీ లేవు నీకు. అందుకే వివేకానంద రెడ్డి మర్డర్ కూడా వీళ్ళే చేసి ఎన్ని నాటకాలు ఆడారో మీరు చూస్తే అన్ని నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అమరావతిలో ఎన్ని కుప్పిగంతలు వేశారు, వివేకానంద రెడ్డి మర్డర్లో ఎన్ని కుప్పిగంతలు వేశారు ఒక్కసారి ప్రజలు కానీ చూస్తే ఇలాంటి వాడు రాజకీయాల్లో ఉండాలన్నా వద్దా అని ప్రజలు నిర్ణయిస్తారు. ఒక్క వ్యక్తి కూడా ఓటు వేయడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. జియో వన్ పైన స్టాండ్ ఏంటయ్యా? అసలు స్టాండ్ చెప్తున్నా కదా క్లియర్గా, ఎవడయ్యా జియో వన్ దమ్మనింది? ఎందుకయ్యా జియో వన్? 29 మంది చనిపోయారా విశాఖపట్నంలో, కాకినాడలో? అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఫ్యాక్టరీలు మూసేయి. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్, యు ఆర్ అన్ఫిట్ టు బే సీఎం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా పాదయాత్ర జరుగుతూ ఉంది, ఎందుకు అడ్డం పడుతున్నారు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎందుకు అహంకారం? ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు? 14 ఏళ్ళనే ముఖ్యమంత్రిగా ఉన్నాం. వీళ్ళ తండ్రి పాదయాత్ర చేశాడు, ఈయన పాదయాత్ర చేశాడు, వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ చెల్లెలు చేసింది. ఇది చేశారా? ఐఎమ్ ఆస్కింగ్. ప్రజలు ఆలోచించండి, ఎవరి కోసం ఈ పాదయాత్రలు? ఏంటి వీళ్ళు చేసే పనులు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అడిగితే వాళ్ళ మీద విరుచుకుపడతారా మీరు? కొవిక్కిపై ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు, ప్రజలే కోదీస్తారు. తమాషా కాదు. ఏంటి జీవో వన్? ఎందుకు పంపలేదు అక్కడ మనుషుల్ని? ఎందుకు పోలీసులను పెట్టలేదు? అంటే పోలీసులు పెట్టకుండా ఇష్టానుసారంగా మీరు చేసి సిగ్గుపడాలా? మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయిన దానికి. పోలీసులు కూడా చెప్తున్నా, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు కూడా సహకరించారు. ఈరోజు కూడా అక్కడ పాపం ఆ టెన్షన్ భరించిన ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. పైన నుంచి ఆర్డర్లు, వాళ్ళ మీటింగ్ పెట్టారు, మీటింగ్కి వెళ్తున్నారు, ఎస్పీ డిఎస్పీ చెప్పాడు పలా దగ్గర పెట్టుకోమన్నాడు, పైన నుంచి ఫోన్ పెట్టడానికి వీల్లేదు, తీసేయండి, వచ్చి మైకులు లాగేశారు. వాట్ ఇస్ దిస్? ఒకటే చెప్తున్న, ఇవన్నీ రికార్డులు ఉంటాయి, తమాషా అనుకోవద్దండి. నేను చాలామందిని చూశాను, పోలీసులను చూశాను, ముఖ్యమంత్రులను చూశాను, ఇంకా చాలామందిని చూశాను. ఇవన్నీ తాత్కాలికం. టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నా, మంచి వాళ్ళు సమర్థిస్తున్నా, అప్రిషియేట్ చేస్తున్నా. మీరు వాళ్ళ ట్రాప్లో పడద్దండి. మొన్న కూడా కానిస్టేబుల్ని అరెస్ట్ చేస్తే ఆ కానిస్టేబుల్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మా పార్టీ కాదు. అది ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎమోషన్లో ఒక మాట మాట్లాడితే అరెస్ట్ చేస్తారా మీరు? స్వేచ్ఛ లేదా వాళ్ళకు? ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే మాట్లాడతానో అర్థం చేసుకోవాలి మనం. నిన్ను మాట్లాడితే నువ్వు అంత బాధపడుతున్నావి, మమ్మల్ని మాట్లాడితే నీకు బాధ లేదా? మాకు బాధ లేదా? మేమేం చేయాలి నిన్ను, నేను నీ పార్టీని? ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఇవి తాత్కాలికం, ఇవి జరగవు, జరగనీయం. ఎన్ని ఇబ్బందులు పెడతావు నేను కూడా చూస్తాను, మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా జరగలేరు, గుర్తుపెట్టుకోండి మీరంతా.
ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ రాష్ట్రంలో కూడా రోడ్డు మీద కూడా రాలేరు ఇంటి ఏదో పనులు చేస్తే ప్రజలే చూసుకుంటారు మిమ్మల్ని చాలా మంది ఉన్నారు కదా నేనేమంటానంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక కుటుంబంలో కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా మాట్లాడడానికి కుటుంబ పెద్ద ఉంటాడు కుటుంబంలో స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడతారు అందరు అభిప్రాయాలు తీసుకుని ముందుకు పోతూ ఉంటారు వాళ్ళ పార్టీలో పోలీస్ ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది టెయింటెడ్ అంటున్నాం మళ్ళా రఘురామకృష్ణరాజు నిన్నే కోర్టులో కేసు వేశాడు నిన్నే ఆర్గ్యుమెంట్కి వచ్చింది సిబిఐని కేంద్రాన్ని అఫిడవిట్ ఏమన్నారు పోలీస్ టార్చర్ ఈరోజు ఒక ఎమ్మెల్యే లేకుంటే మీ ఎమ్మెల్యేలు డిఫర్ కావచ్చు మీతో రాజకీయ పార్టీలు మామూలు మా మా మీద కూడా చాలాసార్లు డిఫర్ అయ్యారు మొన్నగల మా పార్టీ నుంచి పోలా పోతే మేమేమి వాళ్ళు దాడి చేసామా ఇష్టానుసారం ప్రవర్తించామా పోయారు వదులుకున్నాం ఇంకొకరిని డెవలప్ చేసుకుంటున్నాం అలాంటిది ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఒక పెద్ద ఆరోపణ మా అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మీ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అందుకే చెప్పాను కదా ఒక ఇంటెలిజెన్స్ ఒక ఆయన ఉన్నాడని ఆయన పని ఇదే పని పెట్టుకున్నాడు కడాలని నేను ఎక్కడికి పోతున్నానో ఇదే పని వాళ్ళకు లేకుంటే మా లీడర్లు ఎక్కడికి పోతున్నారు ఇదే పని అందుకే నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో కడాన న్యాయమూర్తులు కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్న పరిస్థితి లేకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ మీద పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టింగ్స్ పైన సిబిఐ ఎన్క్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు ఎంత ఉన్మాదులు మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత సైకోసం మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళని ఇలాంటివన్నీ చేస్తారు నేను ఒకటే చెప్తాను రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ఎవరి మీద చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా వాళ్ళని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం కాపాడతాం పోరాడతాం సంఘటితంగా ముందుకు పోతాం పోలీస్ టార్చర్ చేస్తే ఇంట్లో పడుకొని చూసుకొని వీడియో చూసుకొని రియల్ టైంలో ఆనందపడిపోతాడు అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా దౌర్భాగ్యం మీకు రష్యన్ లేదు నాకు రష్యన్ లేదు ఎవరికి రష్యన్ లేదు రాష్ట్రంలో ప్రజలకు కూడా రష్యన్ లేదు గుర్తుపెట్టుకోండి ఈ విషయం బట్ ఎవరు వదిలిపెట్టరు ఇంకా ఇప్పుడే అన్ని సర్వేల్లో వస్తూ ఉంది ఈయన పోతాడు పోతాడు పోతాడని అందుకే ఇప్పుడు బై ఎలక్షన్ అర్లీ ఎలక్షన్స్ అంటున్నాడు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా పీడ విరిగిపోతుంది అంతేగాని ఇతని వల్ల ఏమీ కాదు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంది పిచ్చంగా పెరుగుతూ ఉంది ఇంకా పీక్ వెళుతుంది మీరు చూస్తారు రేపు ఎల్లుండి కూడా చూస్తారు ఇంకా కొన్ని ఉంటాయి నిర్ణయాలు ఉంటాయి ఆ నిర్ణయాల వల్ల వీళ్ళు ఎంత అప్రతిష్ట పాలు కావాలంత అప్రతిష్ట పాలై చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఎవరైనా సహకరించిన వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు జాగ్రత్తగా ఉండండి